నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సర 2019-2020 కన్యారాశి సంవత్సర రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీ వికారినామ సంవత్సర కన్యారాశి సంవత్సర ఫలితాలు 2019-2020. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. కన్యారాశి ఫలితాలు చెప్పినప్పుడు మొదటగా మనకి గురువు, శని, రాహువు, కేతు వీళ్ళందరూ కూడా కాస్త పెద్ద గ్రహాలు. వీళ్ళ సంచారం ఈ కన్యారాశి మీద ఎలా ఉంటుంది? మనం పుట్టినప్పుడు కొన్ని గ్రహాలు మన శరీరంలో కొన్ని ప్రదేశాల్లో కొన్ని రాశుల్లో ఉంటాయి. ఆ రాశికి మనం పుట్టిన లగ్నానికి రాశికి ఎలా ఉంటుంది సంబంధం అని మనం అది జన్మలగ్న రీత్యా మనం తెలుసుకుంటాం. ఇప్పుడేమిటి, ఈ రాశులలో అవి తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఒకచోట ఉండవు గ్రహాలన్నీ కూడా. ఆ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ సంవత్సరంలో ఏ నెల వరకు ఏ గ్రహం ఎక్కడ సంచరిస్తుంది, ఆ సంచరిస్తున్నప్పుడు ఈ రాశికి ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఎటువంటి ఫలితాలు మనకి వస్తాయి అని చెప్పుకోవటమే రాశి ఫలితాలు చెప్పుకోవడం అని అర్థం. రాశి ఫలితాలు చూసి కూడా ఎప్పుడు కూడా నేను మనం చేసేది ఏంటంటే, ఇది ఎప్పుడు కూడా మనకి రాబోయేటువంటిది ఇలా జరుగుతుంది, ఇలా ఆ గ్రహం ఈ గ్రహం మీద సంచరిస్తూ ఉంటే ఈ ప్రభావం ఉంటుంది అని చెప్పుకోవటానికి ఉన్నది. కాబట్టి అది ఆహార నియమాలు కానివ్వండి, మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం మూలంగా కానివ్వండి, కాస్త దైవీ సంపత్తిని పెంచుకోవటం మూలంగా కానీ ఎటువంటి దుష్పరిణామాలైనా సరే మనం ఫేస్ చేయగలము, ఎదుర్కోగలము అని మాత్రం మనం చేస్తున్నాం. ఇప్పుడు గురుడు, ఈ కన్యారాశి వారికి గురుడు 22 ఏప్రిల్ వరకు కూడా, ఏప్రిల్ నెలలో 22-4 ధనురాశిలో లోహమూర్తిగా ఉన్నాడు. లోహమూర్తి అంటే మనకు తెలిసిందే, అందుకే పెద్దగా అంతగా యోగించడు అని అర్థం. ఇది 22 ఏప్రిల్ వరకు, 22 తర్వాత నుంచి 4 నవంబర్ వరకు కూడా, 22 ఏప్రిల్ నుంచి 4 నవంబర్ వరకు కూడా 3 సంచరిస్తూ ఉంటాడు గురుడు. ఇది మంచి శుభ ఫలితాన్ని వాళ్ళకి ఇస్తుంది. అలాగే 4 నవంబర్ తర్వాత నుంచి కూడా, అంటే 5వ తారీఖు తర్వాత దగ్గర నుంచి కూడా ఆ సంవత్సరం ఆఖరి వరకు కూడా రజితమూర్తిగా ఉంటున్నాడు. ఇది మనం గమనించాలి. అంటే నవంబర్ నుంచి మార్చి 31 మళ్ళా ఏప్రిల్ వరకు కూడా రజితమూర్తిగా ఉన్నాడు గురువుగారు. కాబట్టి కన్యారాశి వారికి మధ్యలో కొంత పీరియడ్ తప్ప మిగిలినంతా కూడా చాలా బాగా ఉన్నది. అది గురువు యొక్క సంచారం శుభంగా ఉన్నాడు. తర్వాత శని సంచారం. శని రేపు జనవరి 2020 వరకు కూడా ధనుర్రాశిలోనే ఉంటాడు. శని 4 ఉంటాడు, అర్ధాష్టమ శని. తదుపరి మకర రాశిలోకి రజితమూర్తిగా ప్రవేశిస్తున్నాడు. ఇది చాలా గొప్ప విశేషం. వాళ్ళు ఇప్పటికి ఈ కన్యారాశి వాళ్ళు అర్ధాష్టమ శనిని ఇప్పటికి వాళ్ళు 2.5 సంవత్సరాలుగా అనుభవిస్తూ ఉన్నారు. అయినా ఏం పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు, కానీ ఉన్నానని అనిపించాడు కాబట్టి వాళ్ళకి కాస్త ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదిగో శని ఈ సంవత్సరంతో పక్క గడిలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి అర్ధాష్టమ శని దోషం పోతోంది కన్యారాశి వారికి. ఇక మిథునంలో రాహువు 10 ఉన్నాడు కాబట్టి చాలా శుభ ఫలితాన్ని ఇస్తాడు. తర్వాత కేతువు అర్ధాష్టమంలో ధనుర్రాశిలో ఉన్నాడు కాబట్టి అతను కూడా శుభంగా ఉన్నాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యొక్క పెద్ద గ్రహాలని ఏ విధంగా సంచారం ఉంది అంటే, ఈ కన్యారాశి వారికి గురుడు బాగానే ఉన్నాడు. అంటే 65-70% వరకు కూడా గురుడు అనుకూలంగా ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు, రాహు అనుకూలంగా ఉన్నాడు, కేతు అనుకూలంగా ఉన్నాడు. విద్య, ధన, కుటుంబ కారకుడు, గృహకారకుడు, వాహన కారకుడు, వాక్కు కారకుడు అయినటువంటి యొక్క గురువు ఉన్నాడే చాలా యోగ్యతగా ఉన్నాడు. శని, రాహు, కేతు గ్రహ సంచారం కూడా చాలా శుభంగా ఉండటం మూలంగా
అన్ని రంగముల వారికి యోగదాయకంగా ఉంటుంది ఈ వికారనామ సంవత్సరం. కన్యారాశి వారికి సంతానాభివృద్ధి ఉంటుంది, సుఖ సంతోషములు ఉంటాయి, గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. కిందటి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా మెరుగైనటువంటి యొక్క జీవితానందాన్ని పొందగలుగుతారు కన్యారాశి వాళ్ళు. అపరిష్కృతమైనటువంటి యొక్క విషయాలు, కొన్ని పనులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఈ సంవత్సరంలో పరిష్కృతం అవుతాయి. తర్వాత నూతన గృహ నిర్మాణాలు, స్థలాలు, పొలాలు ఇవి కూడా కొన్ని కొనుగోళ్లు చేసేటువంటి యొక్క అవకాశం దీంట్లో కనపడుతుంది. తర్వాత సంఘంలో మంచి గౌరవ ప్రతిష్టలు పొందుతారు. మధ్య మధ్యలో కొంత మానసికమైనటువంటి యొక్క ఆందోళన ఉన్నప్పటికీ కూడా ఆత్మస్థైర్యంతో ముందుకు పోగలుగుతారు కన్యారాశి వాళ్ళు. ఆ మనోధైర్యమే వాళ్ళని ముందుకు నడిపిస్తుంది. కొన్ని సమయ సందర్భాల్లో మీ తొందరపాటు నిర్ణయాల వలన కొంత నష్టపోయేటువంటి అవకాశములు ఉన్నప్పటికీ కూడా దైవబలంతో అంతిమంగా లాభం పొందుతారు. అందువలన కొద్దిగా కాస్త మేజర్ పనులు ఏమన్నా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచన చేసి మీ కుటుంబ సభ్యులందరితో కూడా చక్కగా సంప్రదించి ఇలా ఇలా చేసుకుంటున్నాం, ఏమంటారు మీ అభిప్రాయం అని తెలుసుకుని ముందుకు వెళ్ళండి. అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇక విద్యార్థులకి ఎలా ఉంటుంది? విద్యార్థులకి గురుబలం చాలా బాగా ఉంది కాబట్టి మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అవుతారు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ప్రవేశ పరీక్షలు బాగా వ్రాస్తారు, మంచి ర్యాంకులు లభిస్తాయి. తలచయం వాళ్ళు అనుకున్నటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి ప్రవేశం లభిస్తుంది. వ్యవసాయదారులకి రెండు పంటలు కూడా చాలా బాగా ఉన్నాయి. తర్వాత వ్యాపారస్తులకి గురు, శని, రాహు, కేతుగ్రహ శుభ సంచారం మూలంగా వ్యాపారస్తులకి ఈ వికారనామ సంవత్సరంలో చాలా బాగా ఉంటుంది. ఈ కన్యారాశిలో ఉండేటువంటి వ్యాపారస్తులకి టర్నోవర్లు కూడా చాలా బాగా ఉంటాయి, లాభాలు కూడా ఆశించినట్టుగానే ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్స్ వచ్చి ధనాదాయం బాగానే ఉంటుంది వాళ్ళకి. తర్వాత శ్రమ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, అయినప్పటికీ కూడా ఒకప్పుడు వారికి ఏంటంటే అధికారుల వలన మెప్పులు పొందలేకపోయినప్పటికీ కూడా నిదానం మీదట వీళ్ళ యొక్క ప్రజ్ఞాపాఠవాల్ని పై అధికారులు కూడా గుర్తిస్తారు. చివరిగా ఈ సంవత్సరం మొత్తం మీద వారికి మంచి మన్ననలు లభిస్తాయి, ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. కళాకారులకి గురుబలం చాలా బాగా ఉంది కాబట్టి వారికి వాళ్ళ యొక్క ప్రతిభకు తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది. ఇంకా స్త్రీలకు ఏ విధంగా ఉంటుందంటే ఈ సంవత్సరం రసాధిపతి శుక్రుడు, అక్కడ స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క గ్రహం శుక్రుడు. ఈ మనకి సంవత్సరంలో రాజు, మంత్రి ఇవన్నీ కూడా కొన్ని మనం చదువుకుంటాం పంచాంగ శ్రవణం. ఆ పంచాంగ శ్రవణంలో మనం వింటే శుక్రుడు రసాధిపతి ఈ సంవత్సరానికి. అందువలన ఈ స్త్రీలందరికీ కూడా శుక్రబలం చాలా బాగా ఉంటుంది. అంటే ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా సరే స్త్రీలందరికీ కూడా రసాధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడికి అన్ని విధాలుగా కూడా స్త్రీలకి చక్కని యోగదాయకమైనటువంటి యొక్క సంవత్సరం. దీంట్లో ఉన్న నక్షత్రాలు తీసుకుందాం మనం. ఇప్పుడు ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు ఈ యొక్క రాశిలో ఉంటాయి. ఉత్తర 2, 3, 4 పాదాలు కన్యారాశిలో ఉంటాయి. మొదటి పాదం సింహరాశిలో ఉంటుంది, అది మనం అక్కడ చెప్పుకున్నాం. ఇప్పుడు 2, 3 పాదాలు ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఏప్రిల్, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి, మార్చి 2020 ఈ యొక్క నెలలన్నీ కూడా చాలా బాగా ఉంటాయి, వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. తర్వాత 2, 4, 8, 9 తేదీలు బుధ, గురు, శని, ఆదివారాలు వీళ్ళకి కలిసి వస్తాయి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రం తప్పకుండా చదువుకోండి. తర్వాత వికారినామ సంవత్సర దేవత ఉంది మనం చెప్పుకున్నాం, వికారినామ సంవత్సర దేవతని ప్రార్థించండి. ఆవిడ మీరు లలితా పరమేశ్వరి అని అనుకోవచ్చు. ఆవిడకు ఒక శ్లోకం కూడా ఉన్నది, నేను చెప్పుకున్నాం. ఆ శ్లోకాన్ని చక్కగా ప్రతిరోజు కూడా ఓ 3 మాటలు అనుకోండి. తర్వాత లలిత అష్టోత్తరం చదువుకోండి, లలిత సహస్రనామాన్ని చదువుకోండి. ఓపికని బట్టి మీ యొక్క సమయాన్ని బట్టి చక్కగా చదువుకోండి. ఆవిడే అవి ఈ వికారనామ సంవత్సరానికి అధిపతిగా ఉంటుంది ఆవిడ.
ఆమెను తలుచుకుంటే మిగతా గ్రహ పరిస్థితులన్నీ ఎట్టా ఉన్నా కానీ అన్నీ సర్దుకుపోతాయి. ఈ సంవత్సరం హస్త నక్షత్రం వీరికి ఏప్రిల్, మే, ఆగస్టు, సెప్టెంబర్, జనవరి, మార్చి 2020లో బాగా ఉంటాయి. వీడు చేసుకోవాల్సినటువంటిది సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అంటే తప్పకుండా చదువుకోవాలి. కుజుడు అంత అనుకూలంగా లేడు. తర్వాత వికారి నామ సంవత్సరం దేవతా స్తోత్రం కూడా చదువుకోండి చక్కగా. తర్వాత 1, 3, 7 గురు, శని, సోమ, బుధవారాలు ఇవి మంచి ఫలితాలను ఇస్తాయి వాళ్ళకి. మీకు అదృష్టమైనటువంటి సంఖ్యలు వారాలు. ఇక చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రం వారికి ఏప్రిల్, మే, ఆగస్టు, సెప్టెంబర్, జనవరి, మార్చి 2020లో ఇవి చాలా బాగా ఉంటాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోవాలి వీళ్ళు చిత్తా నక్షత్రం వారు. తర్వాత వికారి నామ సంవత్సర దేవతా స్తోత్రం కూడా చక్కగా చదువుకోండి. 2, 3, 4, 6 తేదీలు మంగళవారం, బుధవారం, శనివారాలు కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు ఈ చిత్తా నక్షత్రం. కన్యా రాశిలో ఉండేటువంటి యొక్క చిత్తా నక్షత్రం వారికి సర్వేజనా సుఖనో భవంతు, స్వస్తి.